బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధంపై సీఎం చంద్రబాబు అధికారులతో రెండోసారి రివ్యూ చేశారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిన అధికారుల ప్రమేయం పైన దృష్టి పెట్టాలని సూచించారు. దగ్ధమైన ఫైళ్లపై ఆరా తీశారు. ఉదయం నుంచి జరుగుతున్న దర్యాప్తు అంశాలపై అధికారులతో రివ్యూ చేశారు. హెలికాప్టర్లో మదనపల్లికి చేరుకున్నారు డీజీపీ, సిఐడి అధికారులు. మరోవైపు రహస్యంగా సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పడ్డారు క్లూస్ టీమ్స్. గతంలో బోయకొండ టెంపుల్ రికార్డులు సైతం షార్ట్ సర్క్యూట్లో దగ్ధం కావడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. అగ్ని ప్రమాదంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం. అసైన్డ్ 22A కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీసర్వే ఫైల్స్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించడానికి గంటల ముందు ఈ ప్రమాదం జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ఇది యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదమా, లేకుంటే ఎవరైనా కావాలని ప్లాన్ ప్రకారం చేసిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే అనుమానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వ్యక్తపరిచారు. వెంటనే ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర సమాచారంతో వెంటనే నివేదిక అందించాలని ముఖ్యమంత్రి కోరారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధంపై సీఎం చంద్రబాబు అధికారులతో రెండోసారి రివ్యూ చేశారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిన అధికారుల ప్రమేయంపైన దృష్టి పెట్టాలని అన్నారు. దగ్ధమైన ఫైళ్లపై ఆరా తీశారు. ఉదయం నుంచి జరుగుతున్న దర్యాప్తు అంశాలపై అధికారులతో రివ్యూ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ లైవ్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎంఎన్ఆర్ క్లూస్ టీమ్స్ ఉదయం నుంచి ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అక్కడ సాక్ష్యాలు సేకరిస్తున్నారో, ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి. మరోవైపు చంద్రబాబు నాయుడు రెండుసార్లు ఇందుకోసం రివ్యూ నిర్వహించాడు. ముఖ్యంగా ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ పనిచేసిన అధికారుల వివరాలన్నీ తెలుసుకొని వారి యొక్క రిపోర్ట్స్ను పరిశీలించాలని కూడా కోరినట్లు సమాచారం. మొత్తం మీద సిఐడి చీఫ్ ఐఎన్ఆర్తో పాటు అదేవిధంగా ఏదైతే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా ఇక్కడికి చేరుకొని సుమారు అరగంటగా ఇక్కడ అధికారులతో సమావేశాలు అసలు జరిగింది ఏమిటి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆయన ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి కూడా వెళ్ళారు. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే ఏదైతే గౌతమ్ తేజ అనే వ్యక్తి పోస్టల్ శాఖలో ఉద్యోగి, అతన్ని డిప్యూటేషన్ మీద రెవెన్యూకు తెప్పించి అతనితో మొత్తం వ్యవహారం నడిపించారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అతను మాజీ మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు గతంలో ఏదైతే బోయకొండ దేవాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కూడా రికార్డ్స్ మొత్తం కాలిపోయినాయి. అక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ అనే ప్రచారం చేశారు. మొత్తం మీద అక్కడ ట్రయల్ వేసి ఇక్కడ పూర్తి స్థాయిలో ఫైర్ అంటించారా అన్న ప్రచారం కూడా కొనసాగుతుంది. మొత్తం మీద ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఏదైతే అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తున్నారు, అసలు చెప్పండి ఎందుకోసం ఈ విధంగా జరుగుతుంది, ఎక్కడ జరిగింది, ఇక్కడే జరిగింది? అంటే ఇక్కడ ఆల్మోస్ట్ తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక పేదల భూములు దోచుకునేదానికి ఒక భయంకరమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. అందులో ఎవరైనా కానీ భూమిని ఎంఆర్ఓ కనుక ఆన్లైన్ చేస్తే కనుక తిరిగి కోర్టుకు కూడా పోకుండా ఎవరి పేరు ఆన్లైన్ అవుతుందో వాళ్ళకి దక్కేటటువంటి భయంకరమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ క్రమంలో గత ప్రభుత్వంలో చాలా ఆన్లైన్లు మార్చి రికార్డులను తారుమారు చేయడం జరిగింది. ఎప్పుడైతే ప్రజలందరూ కూడా తిరిగి తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టం కట్టారో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ నియోజకవర్గం సంబంధించి, ఈ పెద్దిరెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా మదనపల్లి కేంద్రంగా భూ వ్యాపారాలు, భూ అక్రమాలు, భూదందాలు జరిగినాయి. పక్కలో ఉన్నటువంటి తంబళ్ళపల్లి నియోజకవర్గం కూడా వాళ్ళ సోదరుడు రిప్రజెంటేట్ చేసినటువంటి నియోజకవర్గం, దానికి సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా ఈ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయి. ఇక్కడ కనుక మీరు చూస్తే ఎన్నో బ్రిటిష్ కాలం నాటి నిర్మించినటువంటి భవనాలున్నా కేవలం 5 సంవత్సరాల ముందు నిర్మించినటువంటి ఒక కొత్త బిల్డింగ్లో పూర్తి రికార్డులు కూడా సమసిపోయే విధంగా, ఆధారాలు ఏమీ లేకుండా పూర్తిగా కాలిపోయే విధంగా ఇక్కడ ఒక కుట్ర చేయడం జరిగింది.
కనీసం ఈ కాంపౌండ్ ఆనుకునే ఒక ఫైర్ స్టేషన్ కూడా ఉంది. కూతవేటు దూరంలోనే ఒక కొన్ని నిమిషాల్లోనే సెకండ్లలో ఫైర్ వచ్చేసి ఆపేటటువంటి ప్రమాదం ఉన్నా కానీ ఎక్కడ కూడా ఈ సమాచారం తెలియనికుండా పూర్తిగా దగ్ధమయ్యే విధంగా ఇటువంటి ఇక్కడ యాక్సిడెంట్ జరగడం జరిగింది. అంటే కనుక కొంతమంది ఇంకా ఆ వైసీపీ ప్రభుత్వంలో ఆ నాయకులకు అంటగాగినటువంటి అధికారులు ఇక్కడ ఉండి దీన్ని నిర్వహిస్తున్నారనేటువంటి అనుమానాలు ఇక్కడ ప్రజల్లో అందరిలో ఉన్నాయి. మీరు గనక గతంలో చూస్తే కనుక ఈ మధ్యలో ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. నెల్లూరులో జరిగింది, ఇక్కడ జరిగింది. నెల్లూరులో చూస్తే మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రికార్డులన్నీ తారుమారు కావడం జరిగింది. మైనింగ్కి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఇక్కడ మదనపల్లికి సంబంధించి చూస్తే కనుక తమ్ముళ్ళపల్లికి సంబంధించిన అన్ని మండలాల్లో వాళ్ళ తమ్ముడు ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. అందులో వాళ్ళ యొక్క దందాలన్నీ కూడా మదనపల్లిలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పెద్దిరెడ్డి ఏ స్థాయిలో ఈ భూముల దందా నడిచింది? 8,000 ఎకరాలు, కొన్ని వేల ఎకరాలు, కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. రికార్డులన్నీ కూడా తారుమారు చేసి పేదలన్నీ ఆక్రమించుకున్నారు. అటవీ భూములు కాదు, తర్వాత అసైన్డ్ భూములు కాదు. ఇప్పుడు కనుక మీరు యాక్సిడెంట్ చేసినట్టు సరే ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి రూమ్లో కనుక గమనిస్తే 22A యాక్ట్కి సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్లు ఉన్నటువంటి అన్ని రికార్డులు కూడా దగ్ధం కావడం జరిగింది. కాబట్టి ఏవేవైతే కనుక ఆక్రమణలకు సంబంధించినటువంటి రికార్డులు ఉన్నాయో అదే గది పర్టికులర్గా ఇక్కడ సమాధి కావడం జరిగింది. సార్, మీరు చెప్పండి, తంబళ్ళపల్లి ఇన్ఛార్జ్గా మీకు తెలిసి తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ఏ స్థాయిలో ఈ భూదందా? తంబళ్ళపల్లి ఎక్కువ, ముఖ్యంగా మన అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఎక్కువగా భూ ఆక్రమణ జరిగింది కానీ, భూ అక్రమాలు జరిగింది కానీ తంబళ్ళపల్లి నియోజకవర్గంలో. ఎందుకంటే తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎప్పుడు కూడా ప్రశాంతత కోరుకునే ప్రజలు. ఎప్పుడైతే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు మా నియోజకవర్గంలోకి ఎంటర్ కావడం జరిగిందో, ఏ స్థాయిలో అంటే ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎక్కువగా జరిగింది? మలయకొండ, మలయకొండ కింద దాదాపు 200 ఎకరాల పైన భూములు లాక్కున్నారు. దాంతోపాటు ఆర్స్డీల్స్ కింద దాదాపుగా 200 ఎకరాలు 300 ఎకరాలు లాక్కున్నారు. మొత్తం మీద తమ్మలపల్లి నియోజకవర్గంలో పెద్దమండ మండలం అయితేనేమి పిటి మండలంలో 723 ఎకరాలు ఒకటి, కొత్తకోట మండలంలో ఆర్స్డీల్స్ చుట్టూ దాదాపు 300 ఎకరాల పైన, కురలకోట మండలంలో విలువైన భూములు ఏవైతే హైవేకు ఉన్నాయో దాదాపు 4,500 ఎకరాలు విలువైన భూములు కురలకోట మండలంలో, దాదాపు 2,000 ఎకరాలు పైచీలకు వీళ్ళ చేత లేకపోయింది. దీన్ని వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి పెట్టేసి ఈ భూములందరినీ మన పేర్ల మీదనే ఉంటాయి, మన బిలామీల పేర్ల మీద ఉంటాయని చెప్పి ఆ రికార్డులన్నీ తారుమారు చేయడం జరిగింది. రెండవది, వీళ్ళు చేసిన ఈ మైనింగ్ అక్రమం, ఈ మైనింగ్ అక్రమంతో ఎక్కువ నష్టపోయింది రాష్ట్రంలో మా తంబళ్ళపల్లి నియోజకవర్గం ఒకటే. వాళ్లకు 1,000 క్యూబిక్ మీటర్లు అనుమతులు ఇచ్చింటే 1,00,000 క్యూబిక్ మీటర్ చేసి మాకు కావాలి, మా తంబళ్ళపల్లి నియోజకవర్గం రావాల్సిన రెవెన్యూ అందటిని రాయల్టీస్ కట్టకుండా కొల్లగొట్టినారు. మొత్తం మీద చూస్తే ఏమన్నారు, ఏదైతే తంబళ్ళపల్లి, పొంగనూరు, అదేవిధంగా మదనపల్లి, పీలేరు ఈ నియోజకవర్గాల పరిధిలోతో పాటు కుప్పం, పలమనేరు ఈ 6 నియోజకవర్గాల పరిధి. దామోదర్ ఒక విషయం చెప్పండి, సాక్షాత్తు డీజీపీ, సిఐడి ప్రముఖ అధికారులు అక్కడికి వెళ్ళారు. సో నిజంగా వాళ్ళు ఇలా వెళ్ళడానికి గల కారణం ఏంటి? అంత ఇన్సెంటివ్ అంత ఇంపార్టెన్స్ ఉందా? ఎలా భావించాలి? ఏమన్నా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏదైతే రాగానపల్లి, పొంగనూరు మండలం రాగానపల్లి భూములకు సంబంధించి 982 ఎకరాల భూములకు సంబంధించి రివిజన్ కొనసాగుతుంది. ఈ రోజే విచారణ అమరావతిలో ప్రారంభమైంది. దీంతోపాటు ఏదైతే భూములకు సంబంధించి పెద్ద ఎత్తున రికార్డులు దగ్ధం కావడం, అదేవిధంగా ముందుగా ప్రమాదం అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఇది కావాలని నిప్పు పెట్టారంటే ఒక వార్త రావడంతో సీఎం అలర్ట్ అయ్యాడు. దీంతోపాటు ఏదైతే భూదందాలు మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో అత్యంత ఎక్కువగా జరిగిన నేపథ్యంలో వాటిపైన విచారణకు ఇప్పటికే విజిలెన్స్ విచారణ ప్రాథమికంగా కొనసాగుతుంది. ప్రాథమికంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణకు సీఎం ఆదేశిస్తున్నారు అన్న నేపథ్యంలోనే ఈ విధంగా రికార్డులు కావడం, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ను ఇక్కడ సబ్ కలెక్టర్గా నియమించడం, గతంలో గ్రూప్ వన్ అధికారులు, ప్రమోటీ అధికారులు ఇక్కడ ఆర్డీఓలుగా పనిచేశారు, వారు ఏదైతే గతంలో పాలకులు ఏం చెప్పారో అదే మాట విన్నారు, రికార్డులో పెట్టిన చోట సంతకాలు పెట్టమన్న చోట సంతకాలు పెట్టారంటూ ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉన్నట్టుండి ఐఏఎస్ ఆఫీసర్ రావడంతో కొంత ఏదైతే కొంత భయాందోళన కింది స్థాయి సిబ్బందిలో కానీ ఇక్కడ పనిచేసిన గతంలో పనిచేసిన అధికారులు కూడా భయాందోళన నెలకొని ఉంటాయి. దీంతోపాటు ఏదైతే ముఖ్యంగా కీలకమైనది, ఒక భూమి ఆన్లైన్లోకి ఎక్కించడం కానీ రికార్డులు కంప్యూటర్ చేయక ముందు కానీ జరిగే వ్యవహారం ఏమంటే నోట్ ఫైల్లో ఎందుకు ఈ భూమి పలానా వ్యక్తికి కేటాయించాము, వీరి మధ్య విభేదాల్లో ఎవరిది న్యాయం అంటూ సంబంధిత అధికారి నోట్ ఫైల్ రాస్తాడు. ఆ నోట్ ఫైల్ పూర్తిగా కీలకమైనది. ఆ నోట్ ఫైల్స్ ఉన్న మొత్తం రికార్డులు దగ్ధం కావడం ఇక్కడ గమనార్హం. మొత్తం మీద ఏదైతే 22A భూములకు సంబంధించిన రికార్డులతో పాటు ఎన్నికలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలో
అదేవిధంగా ప్రస్తుతం జరిగిన ఎన్నికలకు సంబంధించిన రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. గత ఎన్నికల్లో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల రికార్డులో చాలా వరకు ఎన్నికలు అక్రమంగా జరిగాయి, అడ్డగోలుగా జరిగాయి అంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఏకగ్రీవంగా జరగడానికి అనేక విధాలుగా బెదిరించారు, దీంతోపాటు నామినేషన్ కూడా వేయనివ్వలేదు అంటూ కూడా ఆరోపణలు వస్తుండటంతో ఎన్నికలకు సంబంధించిన రికార్డులు దగ్ధం కావడం, అదేవిధంగా భూములకు సంబంధించిన రికార్డులు దగ్ధం కావడం కీలకంగా ఏదైతే పొంగనూరు కానీ తంబాలపల్లి ఈ రెండు నియోజకవర్గాలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించిన వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల వల్లనే ఖచ్చితంగా సీఎం ఈ విషయంలో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. థ్యాంక్ యూ దామోదర్.